మీ పేరు? మహేష్. ఏం చేస్తాను? నేను బిల్లర్ని కన్స్ట్రక్షన్ చేస్తుంటాను. చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దాదాపు 32 రోజులు గడుస్తుంది, ఎలా అనిపిస్తుంది ఆయన పరిపాలన? మాకు ఇలాంటి ముఖ్యమంత్రి పోస్ట్ నుంచి ఎందుకు లేడా, మాకు ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు అనిపించింది. గత 5 సంవత్సరాల్లో కూడా ఇలాంటి ఉంటే ఈ ప్రజలకి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం బాగుపడేవాళ్ళు. ఇలాంటి స్కూల్ పిల్లలకు కానీ అభివృద్ధి కానీ, పేద ప్రజలకు కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అనే కానీ, అన్ని ఇలాగా హామీలు పెట్టేసి జనం ప్రతి అంతకు ముందున్న ముఖ్యమంత్రి చెబుతూనే కానీ చేసిన వాళ్ళు లేరు. ఒక్క నెల రోజుల్లోనే చేసి చూపించారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు లేడని చెప్పి చిన్నపిల్లని అడిగినా, పసిపిల్లని అడిగినా కూడా జగన్ గారు అంటే జగన్ గారు అంటే ఇలా చేస్తారా అని చాలా మంది చదివించుకోలేని పిల్లలను ఈ రోజున స్కూల్ పిల్లలు పంపిస్తున్నారు. ఈ రోజున స్కూల్ పిల్లలు పంపించి 15,000 అనగానే అందరూ ఆనందంగా అవుతున్నారు. మాకు ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు కావాలి? ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి చెయ్యాలంటే ఈయన ఒక్కరే, జగన్ గారు ఒక్కనే ఎంతవరకని కష్టపడతాడు, ఎంతవరకని చేస్తారు. పైన కేంద్ర ప్రభుత్వం కూడా జగన్ గారికి సపోర్ట్ చేసి ఇలాంటి అభివృద్ధి చేసే పనులు ఇలాంటి ముఖ్యమంత్రి సపోర్ట్ చేయమని మేము ఈ మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజల నుంచి కోరుకుంటున్నాము. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు వెళ్ళవెళ్ళగా ఉండాలి. ఈ టీడీపీ ప్రభుత్వం ఏమి పని చేయనందుకే ఈ ప్రజలు ఇలాగా జగన్ గారు ప్రభుత్వం కావాలి, జగన్ గారు కావాలని. ఈ రాష్ట్రం మొత్తం ఇన్నిసార్లు అయిన సీఎంలో మీరు గమనించండి, ఇలాంటి సీఎం ఒక నెల రోజుల్లో ఎంత అభివృద్ధమైన పనులు చేశారా లేదని చెప్పేసి మీరే చూడండి. ఇలాంటి సీఎం మాకు కావాలి. ఆయన ఎలక్షన్ ముందు నుంచి కూడా నవరత్నాలు అనే కాన్సెప్ట్తో ముందుకు రావడం జరిగింది. ఈ నవరత్నాల పథకాలు కానీ అలాగే మిగిలిన నిర్ణయాలు, సంచలనమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఈ నెల రోజులు. వీటిలో మిమ్మల్ని బాగా ఆకర్షితులను చేసిన అంశం ఏంటి? అంబులెన్స్లు ఇంతవరకు ఏ రోజు కూడా ఆటోల్లో ఎక్కించుకెళ్ళి చేయాల్సిన పరిస్థితి. ఆటోలు అంబులెన్స్లు ఫోన్ చేస్తే ఒకటే వచ్చేది కాదు, రెస్పాండ్ ఉండేది కాదు. ఏ కాడకి ఇలా ప్రభుత్వం డప్పు కొట్టుకొని, టీడీపీ ప్రభుత్వం డప్పు కొట్టుకొని చెప్పుకోవటం తప్పక ఏది జరిగేది కాదు. ఇప్పుడు ఫోన్ చేయగల మాకు అన్నీ చక్కగా అవుతున్నాయి. స్కూల్ పిల్లలు చాలా మంది మా కళ్ళ ముందు చూసిన వాళ్ళు ఉన్నారు. బుక్స్ కూడా చేసుకున్న చదువుకోవటానికి బుక్స్ కూడా కొనుక్కోండి. వాళ్ళు ఈ రోజున చక్కగా స్కూల్ పిల్లలు స్కూల్ బట్టలు వేసి స్కూల్ పిల్లలు పంపిస్తుంటే ఈ జనం ఆనందపడిపోతున్నారు. ఎంత ఆనందపడుతున్నారు, మాకు అది ఒకటి చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇల్లు నెలలకి ఇల్లు రాపిస్తా అన్నాడు, అది ఒకటి హామీ ఇచ్చాడు. మాకు ఆయనలో నమ్మకం, వాళ్ళ బ్లడ్లో, రాజశేఖర రెడ్డి గారి బ్లడ్లో ఉన్న, జగన్మోహన్ రెడ్డి బ్లడ్లో ఉన్న ఏదంటే ప్రజలకు సేవ చేయటమే వాళ్ళకి ఉన్న వృత్తి, కర్తవ్యంగా పట్టుకుంటారు. వాళ్ళ బ్లడ్కు ఉన్నది. ఇప్పుడు చూస్తే ఈ నెల రోజుల్లో ఆయన కొంత అభివృద్ధి పనులు అనేవి ఆపేయడం జరిగింది. అంటే పోలవరం విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ పనులన్నీ ఆపేయడం జరిగింది. దానివల్ల రాష్ట్రం ఇంకా వెనకబడే అవకాశం అనేది కొంతమంది చెప్తూ వస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అది పోలవరం వెనకబడిందంటే పాత బిల్లులు ఉన్న టీడీపీ వాళ్ళు పాత బిల్లులు ఎవరో ఇచ్చేసారో, ఎంత డబ్బు కుంభకోణం చేశారో, దాన్ని అన్ని జగన్ గారు బయటకు తీస్తున్నారు. దాన్ని విడిగా ఏం వదలరు, దాన్ని వదిలేసి దాన్ని లాగి ఇప్పటి నుంచి వీళ్ళు దేవినేని ఉమా ఉన్నాడు, మేము 3 సంవత్సరాలు కట్టి చూపిస్తాం, అభివృద్ధి చేపిస్తాము అని చెప్పేసి ఉన్నాడు. వీళ్ళు మాటల డప్పే టీడీపీ, చేసి కష్టపడి చేసేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు, చేసి చూపిస్తారు. పోలవరం జగన్ గారు నోటమ్మట ఏదైతే వాయిస్ వచ్చిందో అది జరిగి చూపిస్తారు. ఆయన అన్నది బెమ్మవాకు చే చూపిస్తారు. పోలవరం మాకు అయిపోద్ది, ఆ 2 సంవత్సరాల నుంచి ఉంది, పోలవరం అయిపోద్ది. రాజశేఖర రెడ్డి గారు ముగిచ్చారు దాన్ని, శంకుస్థాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారు రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేస్తారు. అది మాకు త్వరగా చేస్తారు. అంత నమ్మకం మాకు ఉంది, రైతులకు ఉంది. రైతులు కూడా ఆనందపడుతున్నారు, మాకు ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయని. ప్రతి ఇంట్లో స్కూల్ పిల్లల తల్లిలు ఉన్న వాళ్ళు ఆనందపడుతున్నారు, మంచి రోజులు వచ్చినాయని. అదే ఈ వృద్ధాప్య పింఛన్ల విషయానికి వచ్చేసరికి కొంత వ్యతిరేకత అనేది అక్కడక్కడ కనిపిస్తూ వస్తుంది. అంటే 3,000 వస్తానని చెప్పడం, దాన్ని 2,000 సంవత్సరం పెంచుకుంటా వెళ్తాను. అది కాకుండా గతంలో 1-2 తారీఖుల్లో వెంట వచ్చేసేది పింఛన్, ఈసారి చూస్తే దాదాపు 2వ వారం వస్తేనే కానీ చేతుల్లోకి వచ్చే అవకాశం లేని సందర్భాలు కనిపిస్తున్నాయి అని చెప్తూ వస్తున్నారు. దాని గురించి 3,000 నేను ఒకసారి ఇస్తానల్లా, ఒకసారి టీవీ ప్రశ్నలు ప్రతి ఒక్కరిని చూడండి, 3,000 ఇస్తాను, 3,000 చేస్తా అన్నాడు. ఒక 3,000 పింఛన్ గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఇంత అభివృద్ధి ఉంది, 50 ఇళ్ళకి 1,000 అంటర్ని పెడుతున్నారు. ఒకవేళ ఒక దానివల్ల కొన్ని వేల మంది బతుకుతుంది, 24,000 మంది బతుకుతున్నారు ఒక ఇంటికి, 50 ఇంటికి 1,000 అంటర్ని. స్టోర్ బియ్యం తీసుకున్న ఇంటికి వెళ్ళే పని లేదు, మనకు ఆధార్ కార్డు కానీ ఫ్యామిలీ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఏదైనా ఇంటికి వస్తుంది. దానివల్ల ఎవరు ఇబ్బంది పడే పని లేదు, దానివల్ల వస్తుంది. 3,000 పింఛన్ చేస్తా అన్నాడు. ఆల్రెడీ మొన్నటికి నెలకు సంవత్సరం అయిపోతుంది, మళ్ళీ వచ్చిన 25,000 అట ప్రతి నెలలో ఏదన్నా కానీ 2-3 సంవత్సరాలు అయిపోతుంది, పింఛన్ 3,000 అవుతుంది. దానికి ఒక్క దానికి ఏ వంక లేక టీడీపీ, ఈ జగన్ గారు ఇంత మంచి పనులు చేస్తున్నారు, ఇంత అభివృద్ధిమైన పనులు చేస్తున్నారు అని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం ఆయన మీద బుర్ర చల్లుతానికి చేస్తున్న అవకాశం. కానీ ప్రజలు ఎవరు నమ్మట్లేదు, ఈ మాటలు ఒక టీడీపీ వాళ్ళే చెప్పిస్తున్నారు, అందుకనే కానీ కతిమా ప్రజలు ఎవరు నమ్మట్లేదు, ఎవరు చేయట్లేదు. రేషన్ డీలర్ రద్దు అనే అంశం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదైతే రద్దు అనేది వీళ్ళు అంతకు ముందు చేసిన దానికి కానీ జగన్ గారు ఏమీ లేదు. రేషన్ డీలర్ రద్దు అనేది ఇంటికి పంపిస్తానంటున్నాడు,
దానివల్ల ఏం లేదు, ఇబ్బంది పడే పని కూడా లేదు. మిగిలిన విషయాలు అటు ఇందాక మీరు అన్నట్టు గ్రామ వాలంటీర్ పథకం వచ్చేసరికి నిరుద్యోగ యువతకి చేయూతను అందించడం కోసమే గ్రామ వాలంటీర్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్తూ వస్తున్నారు. దీనివల్ల యువత ఎంతవరకు లబ్ధి పొందే అవకాశం ఉంది అనుకుంటున్నారు? యువత కాదండి, ముసలోళ్ళు నడవలేనున్నారు. ఒక తల్లి తండ్రిని ఒక పిల్లలు పట్టించుకోని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారండి, ఇంట్లో నుంచి వెళ్ళలేరు, ఒక ఆటో పిలిపించుకొని డబ్బులు లేరు. అలాంటి వాళ్ళకి ఇలా చేశారండి జగన్ గారు. ఇంకా అంతకుమించి ఎవరు చేస్తారండి, నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడు. ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నా, ఒక డెడ్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నా, అక్కడ ఆఫీసులు కాడ తిరిగి పొద్ద కాపలా కాసి ఏదన్నా పనికి వెళ్ళినా వాళ్ళు ఆ రోజు పని కూలిపోతుంది. అలాంటిది జగన్ గారు వాలంటీర్ని పెట్టేసి ప్రతిది ఒక్కటి ఇంటికి పంపిస్తాను. ఇంకా మాకు ఇంతకన్నా ఏ సీఎం కావాలండి, ఇంతకన్నా మాకు ఇంకా ఏంటండి, దేవుడి కన్నా మాకు దేవుడు కనిపించడు. మా కనిపించే దేవుడే మా జగన్ గారు. మా ఆంధ్రప్రదేశ్లో కోరుకున్న ప్రజలు మొత్తం కోరుకునేదే మా జగన్ గారు. అది ఆయన 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చూస్తే నెల రోజుల్లో కూడా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో కొంతమంది ఇప్పటికే అనిపించుకున్నారని, కొంతమంది అంటే ఇంకా రాష్ట్రాన్ని వెనకబడేసే పనులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మీకేమనిపిస్తుంది? మాకు 6 నెలలు అని జగన్ గారు చెప్పారు. మా ప్రజలు అంతా ఆలోచిస్తుంది, మేము ఆలోచిస్తుంది. 6 నెలలు కాదు, మాకు నెలలు అయిపోయినాయి. ఇక కతిమే ఉన్న 5 నెలల్లో ఇంకా ఎంత మంచి పనులు జరుగుతాయో, ఇంకెంత మంచి పనులు చేస్తారన్న ఆలోచన మాకు. అలా చేసే మనిషి ఒక 6 నెలలు జగన్ గారు చెప్పింది నెలలను చేసి చూపించాడు మాకు. ఇంకా ఎంత మంచి పని జరిగిద్దో, ఇంకా అంత మంచి పనులు చేస్తారన్న ఆలోచన మాకు. ఇన్ని సంవత్సరాలకి బాధలు తప్పినాయి, ఇన్ని సంవత్సరాలకి బాగుపడ్డాము, ఇన్ని సంవత్సరాలకి మాకు మంచి ముఖ్యమంత్రి గారు వచ్చారు. థ్యాంక్ యూ, ఎక్సలెంట్.